7 సంవత్సరాల నుంచి ఏ విధమైనటువంటి భర్తీ చేశారు టీఎస్పీఎస్సీ నుంచి మంత్రులు చెప్తున్నటువంటి లెక్కకి ఇప్పుడు ఉన్నటువంటి భర్తీ అయిన లెక్కలకి ఏంటి సంబంధం రెండింటి మధ్య ఉన్నటువంటి తేడా ఏంటి సాయి గారు ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే 135,000 150,000 భర్తీ చేస్తున్నటువంటి సంఖ్య ఏంటంటే ఎలక్ట్రిసిటీలో 22,000 20 సంవత్సరాల నుంచి చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులని రెగ్యులరైజ్ చేస్తున్నామని చెప్పారు ఇందులో కలిపేశారు వాటిని సింగరేణ్ లో దాదాపు 8,000 మందిని కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు వాళ్ళని రెగ్యులరైజ్ చేస్తున్నారు ఆర్టీసీలో కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు వాళ్ళని రెగ్యులర్ అంటే ఈ మొత్తం దాదాపు 56,000 సంఖ్యను కాంట్రాక్ట్ వాళ్ళని రెగ్యులరైజ్ చేసి ఉద్యోగాలు ఇచ్చినమే చూపిస్తున్నారు వాస్తవంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఇచ్చిన నోటిఫికేషన్స్ ఏంటంటే నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేసేది కేవలం 32,000 మాత్రమే మిగతా 8,000 కోర్టు కేసులతో పెండింగ్ పడ్డాయి పోలీస్ డిపార్ట్మెంట్ ఒక 29,000 చేశారు ఇవి తప్ప ఎక్కడ రిక్రూట్మెంట్ లేదు వాస్తవంగా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో 25 లక్షల మంది ఎన్రోల్మెంట్ చేసి ఉన్నారు దాదాపు నిరుద్యోగులు 50 లక్షలు ఉంటే ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ లోని 25 లక్షల మందిని ఎన్రోల్మెంట్ చేసినారు ఇవి వాస్తవాలు ఇవి చెప్పకుండా ఏం చేస్తున్నారు అంటే మేము భర్తీ చేసామని ఒక అబద్ధం ప్రచారం చేసి ఉద్యోగులకు ఇంకా భర్తీ చేస్తున్నామని చెప్పేసి భర్తీ చేస్తున్నామని చెప్తున్నారు అది కరెక్ట్ కాదు ఇప్పుడు ఏదైతే 192,200 ఖాళీలు ఉన్నాయో వాటిని భర్తీకి ప్రక్రియ మీరు ప్రారంభించలేదు అప్పుడు 107,000 35,000 ఇచ్చినామని చెప్తా ఉంటే మరి కొత్తగా ఏర్పడినట్టు మీ బిస్వాల్ కమిటీ రిపోర్ట్ ప్రకారమే 200,000 ఖాళీలు ఉన్నాయి 191 ఆ ఫిగరే ఉంది ఎందుకు ఫిల్ చేయట్లేదు 3 సంవత్సరాల నుంచి కొత్త నోటిఫికేషన్ తెలంగాణ ప్రభుత్వం మళ్ళీ దళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలే ఎందుకు ఫిల్అప్ చేయట్లేదు అంటే వీళ్ళు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2018లో తీసుకొచ్చి ఆ 124G మూలన పడేసారు పక్కకు పడేసారు నిన్న మొన్న విమర్శలు వస్తే మాలాంటి వాళ్ళు ప్రశ్నిస్తే కావచ్చు లేదా బీజేపీ పార్టీ మిలియన్ మార్చ్ కార్యక్రమం తీసుకున్న తర్వాత భయపడి ఏం చేశారంటే ఆ 124G దుమ్ము దులిపి అరే ఇందులో దీని ప్రకారం ఉద్యోగుల విభజన చేయాలి కదా ఉద్యోగుల విభజన చేయకపోతే నోటిఫికేషన్ ఇవ్వలేమని చెప్పి ఇప్పుడు 3 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఉద్యోగ విభజన ప్రారంభించారు వాళ్ళు చెప్పేది ఏంటంటే 2018లో వచ్చిన ప్రెసిడెన్షియల్ ఆర్డర్ లో ఇంకా 2 జిల్లాలు యాడ్ చేశారు దానికోసం ఆగినామని చెప్తున్నారు ఆ 2 జిల్లాలు పక్కకు పెడితే 31 జిల్లాలను ఎవరు ఫిల్అప్ చేయొద్దన్నారు 7 జోన్లకు ఎవరు ఫిల్అప్ చేయొద్దన్నారు 2 మల్టీ జోన్ చేశారు ఎవరు ఫిల్అప్ చేయొద్దన్నారు దాన్ని పక్కకు పడేసి ఇప్పుడు విమర్శలు వస్తున్నాయని చెప్పి ఇప్పుడు ఉద్యోగ విభజన స్టార్ట్ చేశారు ఈ ఉద్యోగ విభజన కూడా ఎంత దారుణంగా ఉందంటే నాన్ లోకల్స్ ని తీసుకొచ్చి లోకల్ స్టేటస్ తీసుకోకుండా సీనియారిటీ ప్రాతిపదిక తీసుకొని కొత్త సిద్దిపేట తీసుకొచ్చి సంగారెడ్డి వేస్తున్నారు సంగారెడ్డి తీసుకొని సిద్దిపేట వేస్తున్నారు అట్లా మైబునార్ నాగర్కర్నూలు తీసుకొచ్చి మైబునార్లు వేస్తున్నారు మైబునార్ జిల్లా తీసుకొని నాగర్కర్నూలు అంటే ఇంకొక జిల్లాకి నాన్ లోకల్ అయిపోయినటువంటి వ్యవస్థలో ఇవాళ ఉద్యోగులు చాలా అసంతృప్తి ఉన్నారు 200,000 ఖాళీలు ఫిల్అప్ చేయడానికి ప్రక్రియ లేదు ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా వేకెన్సీ ఇప్పుడు విభజన చేస్తున్నారు ఇది 3 నెలలు పడుతుండొచ్చు 6 నెలలు పడుతుంది విభజన తర్వాత నోటిఫికేషన్ ఖాళీలను ఐడెంటిఫై చేయాలి ఖాళీలను ఐడెంటిఫై చేసినాక వాళ్ళకి రోస్టర్ పాయింట్ ఫిక్స్ చేయాలి రోస్టర్ పాయింట్ ఫిక్స్ చేసినాక సర్వీస్ రూల్స్ మార్చుకోవాలి సర్వీస్ రూల్స్ మార్చుకోవడానికి 33 డిపార్ట్మెంట్ల ప్రతి డిపార్ట్మెంట్ కొత్త జీవోలు ఇవ్వాలి ఈ సర్వీస్ రూల్స్ మార్చుకోకుండా నోటిఫికేషన్ ఇవ్వలేదు 3 ఏళ్ళు పడుకొని 3 ఏళ్ళు ముద్ర నిద్ర పోయి ఫామ్ హౌస్ లో పడుకొని ఇవాళ ప్రక్రియ ప్రారంభించేసరికి మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి కాబట్టి ఇవన్నీ తెలిసి నిరుద్యోగులు ఒక ఆవేదంతో ఆక్రోషంతో ఒక నిరాశ నిస్పృహతో ఇవాళ ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు కనిపిస్తాయి.